అంజనాదేవి తపస్సు చేయాలి అని సంకల్పించింది. ఎప్పుడైనా తపస్సు చేయాలంటే మోక్షం పొందాలంటే గురు కటాక్షం ఉండాలి. ఏమున్నా లేకపోయినా గురు కటాక్షం ఉంటే, గురుభక్తి ఉంటే ఆ మాత్రంతో మానవుడు ఈ జన్మ నుంచి విముక్తి పొందుతాడు. తరించడానికి మూలం గురు భక్తి, తద్వారా వచ్చే శక్తి. అసలు మీకు పరాశర సంహితలో మొదటి రెండు అధ్యాయాలు పూర్తిగా గురుభక్తి గురించే చెప్పాయి. ఇంచుమించుగా ఏ పురాణమైనా అదే చెబుతున్నది. ఈ జీవితంలో ఏది పొందలేమనుకున్న వస్తువు కూడా గురువుగారి కటాక్షం ఉంటే క్షణాలలో పొందవచ్చు. గురు కటాక్షం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమైపోతాయి. అందుకనే మహాత్ములంతా భక్తితో ముందు గురువులను ఆశ్రయించి తద్వారా తరించారు. ఇంకోటి ఏంటంటే, గురువు లేదన్నా చెబితే అది ఇక ప్రమాణమే, ఇంకా దాని గురించి వెనక ముందు ఆలోచించక్కర్లా. నిషిద్ధమపి గురువాజ్ఞాం అంటే, ఒక్కొక్కప్పుడు నిషిద్ధమైన పనైనా గురువుగారు ఆజ్ఞాపిస్తే మాత్రం అది మళ్ళీ సక్రమం అవుతుంది. ఉదాహరణకు మద్యపానం దోషం. సప్తవ్యసనాలలో పంచమహాపాతకాలలో ఈ మద్యం కూడా ఒకటి చెప్పారు. వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము దండపారుష్యము అర్ధదోషణం, వీటిని మహాభయంకర వ్యసనాలు, సప్తవ్యసనాలు అన్నారు. అందులో మొదటిది వేశ్యాలోలత్వం, రెండోది జోదం, మూడోది పానము తాగడం. త్రాగడం మహాదోషం సప్తవ్యసనాల్లో మూడోది. ఇంకా పంచమహాపాతకాల్లో కూడా మద్యపానం ఒకటి. కానీ అదే గురువుగారు ఒరే నువ్వు వెళ్ళి తాగిరారా అన్నారనుకో, ఇంక ఎందుకో నడపకుండా వెనక ముందు చూడకుండా తక్షణం తాగి వచ్చేయచ్చుట. అప్పుడే దోషం కాదు. అంటే గురువులు ఒక్కోసారి ఈ వీడి గురుభక్తిని పరీక్షించడానికి నువ్వు ఈ పని చెయ్యని చెబితే ఇంకా అది ఏ దోషమైనా దోషం కాదు. అది గురుశక్తి, గురుభక్తి అంటే. గురువుగారు ఏదన్నా చెబితే ఏమండి ఇలా చెయ్యొచ్చంటారా అని రెండో ప్రశ్న ఉండకూడదు. దీనివల్ల ఒకవేళ నష్టమేమో అని అడగకూడదు. అలా అడగని వాడు మాత్రమే గురుభక్తియుతుడు, వాడికే మోక్షం. మనకి శంకరాచార్యుల శిష్యులు పద్మపాదులు చేసింది అదే. అలాగే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఇద్దరు వేశ్యలు ఉన్నారు. అంటే వేశ్యలు కదా, రాజనర్తకులు. రాజనర్తకీయముడుల్ని గురువుగారు వచ్చి మీ సాంగత్యం కావాలన్నాడు. వాళ్ళు తథాస్తు అన్నారు. దాంతో వాళ్ళని కైలాసానికి పట్టుపోయాడు ఈశ్వరుడు. అంటే ఒక్కొక్కప్పుడు అతి నిషిద్ధ కర్మ కూడా గురు కటాక్షం ఉంటే అది నిషిద్ధం కాదు, అది వాడికి మోక్షమే ఇస్తుంది. అందువల్ల గురుభక్తితో నారద మహర్షిని ఆశ్రయించి కేసరి అనుజ్ఞ తీసుకుని వెంకటాద్రి చేరింది అంజనాదేవి సత్సంతాన ప్రాప్తి కోసం. గురువుల అనుగ్రహంతో మంత్రజపం చేస్తే కలిగే సంతానం సత్సంతానం అవుతుంది, కీర్తి పొందుతుంది. సహజంగా సంతానం కలగడం వేరు, ఆ సంతానం కీర్తి పొందిన సంతానం అవ్వడం వేరు. పిల్లలు అందరికీ పుడతారు. ఏదో చెదలు పుట్టినట్టు పోతే ఉపయోగం ఏముంది? పుట్టిన పిల్లవాడు జగత్ప్రసిద్ధికి ఎక్కి తల్లిదండ్రులకి కీర్తి తెచ్చిపెట్టాలి, వాడు కీర్తి పొందాలి, ఉన్నంతకాలం వాడిని గురించి అందరూ చెప్పుకోవాలి. అటువంటి సంతానమే సత్సంతానం అంటే. అటువంటి సంతాన ప్రాప్తి కోసం వెంకటాద్రిలో ఒక గుహ దగ్గర చేరి ఓ చెట్టు కింద కూర్చుని రాత్రి గుహలో నిద్రిస్తూ పగటిపూట చెట్టు కింద కూర్చుని ఆవిడ తపస్సు చేసేది. అంజనా పుత్రమిచ్చంతి మహాబల పరాక్రమం తపశ్చారసుమహన్ నియతేంద్రియమానస. అంజనాదేవి కొడుకుని కోరుకుని, మహాబల పరాక్రమాలు కలిగిన కొడుకుని కోరుకుని, వాళ్ళందరూ కూడా ఏదో పనికిమాలినవాడు ఎందుకు కొరగానివాడు కాకుండా కొంచెం గట్టి కొడుకుని, జగత్ప్రసిద్ధికెక్కి బలం కలిగిన వాడిని కోరుకుని చాలా తపస్సు చేసింది. ఈ మహాతపస్సుకి ఇంద్రియ నిగ్రహం ఉండాలని చెప్పాను కదా. మనస్సును అదుపులో పెట్టుకుని కఠోర తపస్సుని ప్రారంభించింది.